హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు కామెంట్స్ శిక్షణ కామెంట్స్ చేయండి అయితే చాలా బాగున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కొత్త వీడియోతో మీ ముందుకైతే అనమాట వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఆ విషయం నాకు కూడా తెలుసు అది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము ఇంత ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైస్ ఎందుకు చూపిస్తున్నావు అమ్మ తల్లి అసలు మ్యాటర్ చెప్పి అడిగి ఏంటి అంటే మేము యాదగిరి అనమాట యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అందరూ యాదగిరిగుట్ట అట్లా అంటూ ఉంటారు వెళ్ళేటప్పుడు ఇంత స్టైల్గా మంచిగా కొంచెం మంచిగా వెళ్ళాము ఆ తర్వాత అవుట్పుట్ ఇలా ఉండింది చూడండి మొత్తం కొప్పి ముడి వేసుకొని అంటే మేము చాలా టూ లాంగ్ వెళ్ళాము అనమాట ఉన్న ప్లేస్ నుంచి విజయవాడ అంత దూరం అంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు కదా హైదరాబాద్కి చాలా దూరం అంత దూరం వెళ్ళామన్నమాట అందులో అదిగిరి మాకు చాలా దూరము సిటీ అవుట్స్కట్స్ కాబట్టి మేము అందులో క్యాబ్ అవి ఏం బుక్ చేసుకోలేదు మామూలుగా బండి మీదే అట్లా వెళ్ళాము అనమాట మాకు క్యాబ్లో అట్లా వెళ్ళడం వెళ్ళడం ఇష్టమే కాకపోతే మా పాపకి కొంచెం ఇబ్బంది అనమాట ఆమె వామితింగ్స్ అట్లా చేసుకుంటుంది కారు ఏసీ అలాంటివి పడవు ఆమెకి ఇంకా మేము ఆమెకి రిస్క్లో పెట్టడం ఎందుకన్నట్టు మేము బైక్ మీదే వెళ్ళాము ఆ బైక్ మీద వెళ్ళినా ఆమె థింగ్ చేసుకుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అట్లా లేసాం కదా మేము సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ అయింది టెన్ థర్టీ అయింది ఆ టెన్ థర్టీ అయినప్పుడు ఇంకా మనం లైన్లోనే చాలా టైం పట్టింది అనమాట మళ్ళీ ఆమె వరకు ఏం తినకుండా బ్రష్ చేసి వాటర్ తాగి అట్లనే ఉండింది అనమాట అండ్ ఇంకా లైన్లోకి మేము కరెక్ట్గా టెన్ థర్టీకి అక్కడికి వెళ్ళాం కాబట్టి లెవెన్కి అప్పుడు లైన్లో ఉన్నాము దర్శనం అంతా అయ్యేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అట్లా అయిపోయిందనమాట అంత టైం తీసుకున్నారు ఎందుకంటే చాలామంది జనం జనం ఉన్నారు కార్తీక మాసం కదా ఇప్పుడు చాలామంది గుళ్ళికి అట్లా వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ చాలా రష్ ఉండింది అందులో మా పాప అది చాలా ఇబ్బంది పెట్టడం వల్ల మాకు ఇదిగా ఉండింది అనమాట అంతే ఆమె ఏం తినలేదు ఇబ్బంది అంటే ఏం లేదు కానీ ఆమె ఏం తినలేదు అదొక మాకు ఉండింది అనమాట ఇంకా మధ్య మధ్యలో అట్లా నిద్రపోతూ ఉండింది బైక్ మీద ఆమె ఇబ్బంది పెట్టింది అనేది ఎందుకన్నానంటే ఆమె ఏం తినలేదు అందులో ఇబ్బంది పెట్టి దేమో అని మేము అనుకున్నాం కానీ ఆమె ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను చెప్తున్నాను క్లియర్గా ఇంకా ఆమె స్టెప్స్ ఉంటాయి కదా ఇంకా మనం యాదగిరికి దగ్గరలో ఉన్నామనమాట హైవే ఎక్కాం మనము హైవే ఎక్కిన తర్వాత దగ్గరకు వచ్చేసరికి మనకు గ్రాఫిక్స్లా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే యాదగిరి మనకి టెంపుల్ వస్తూనే ఉండింది మనం వెనక్కి వెళ్తున్నామా ముందుకెళ్తున్నామా అనే ఒక ఇదిలా ఉండింది అనమాట గు మనకి గుడి కనిపిస్తుంది కానీ ఆ గుడికి మనం దగ్గరలో ఉన్నాం ఇంకొక వన్ మినిట్లో వెళ్ళిపోతాం అనుకుంటున్నాం కానీ ఇంకొక టెన్ మినిట్స్ లాంగ్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లాంగ్ అట్లా ఉంటుంది చాలా భలే అనిపించింది నాకు అట్లా అనిపించేసరికి మాకు కొంచెం ఇది అనిపించింది ఆ దేవుడు ఏంటి అనేకెళ్తున్నట్టే అనిపిస్తుంది అన్నట్టు అనుకున్నాను అనమాట వెళ్ళేటప్పుడు పూలు అన్నీ పెట్టుకుని వెళ్ళాము కదా మళ్ళీ ఇక్కడ అన్నీ పోయాయి మాసిపోయాయి అని చెప్పి మళ్ళీ కొత్త పూలు తీసుకున్నాము ఇంక ఇక్కడ చూసారు కదా ఆ వ్యూకి నేనైతే ఫుల్ ఫిదా ఫ్రెండ్స్ అసలు నాకైతే మంచి హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ స్టెప్స్ అనమాట స్టెప్స్ దగ్గర అయితే మా అమ్మాయిని మేము ఎత్తుకోలేదు ఆమె మీరు చూడండి ఆమె ఏం చేసిందో చక్కగా స్టెప్స్ అన్ని ఆమెనే ఎక్కింది అందులో మేము ఒకటి కన్ఫ్యూజ్ అయ్యామనమాట వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ మనకి ఫ్రీ బస్సెస్ అట్లాంటివి అవైలబుల్ ఉన్నాయి మనకు మేము వెళ్ళేటప్పుడు ఫిక్స్ అయ్యాము మాకు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పాడు అక్కడ ఫ్రీ బస్సెస్ అవన్నీ ఉంటాయి చూసుకొని వెళ్ళండి అని ఫ్రీ బస్ వల్ల నాకు ఎందుకు మనం నడుచుకుంటే వెళ్తాము బైక్ మీదే వచ్చాము కదా బైక్ మామూలు నడుచుకుంటూ వెళ్దాం స్టెప్స్ ఎక్కేసి అని అయితే అనుకున్నాము ఇంకా మేము అంతా అయిపోయింది దర్శనం అంతా అయింది మేము మళ్ళీ దిగి స్టెప్స్ వెనక్కి రావాలన్నమాట ఇట్లనే రావాలి అలా ఎక్కాము అలాగే రావాలి అది మాకు తెలియదు నేను అసలు ఈ వెళ్ళిన దారి మర్చిపోయాము ఇవి చాలా కన్ఫ్యూజ్ అయ్యాము అందులో ఫస్ట్ టైం వెళ్ళాము మళ్ళీ మేము మ్యాప్స్ అవన్నీ పెట్టుకుని వెళ్ళాము గుడికి వెళ్ళడం ఫస్ట్ టైం కదా మేము కొంచెం కన్ఫ్యూజ్ అనమాట వెళ్ళేటప్పుడు బాగానే పైకి వెళ్ళిపోయాము కిందకు వచ్చేటప్పుడు ఒక అక్కడ ఒక వన్ అవర్ మాకు వేస్ట్ అయిపోయింది అనమాట టైం ఎందుకంటే ఆ ఫ్రీ బస్సెస్ మనకి అటు వెళ్తాయి కదా మనం నేను అటు సైడ్ అనమాట ఇటు సైడ్ వేరు మనం మెట్ల సైడ్ వేరు ఫ్రీ బస్సెస్ వేరు కాబట్టి మేము అటు సైడ్ వెళ్ళిపోయి అది వ్యూ అది కూడా చూపిస్తాను మీరు చూడండి అసలు చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారేమో అనిపించింది అది కూడా వీడియో తీద్దామనుకుని అదే హడావిడిలో మర్చిపోయి వచ్చేసామన్నమాట ఎలా అయితే మనం పైకి వెళ్తామో ఆ దారి గుర్తు పెట్టుకుంటే మనం అదే దారిని పట్టుకొని మళ్ళీ మేము కిందకి రావాలి మనం బైక్స్ అవన్నీ పార్కింగ్ పెడతాం కదా పైన కూడా పార్కింగ్ ఉంది ఆ విషయం మాకు కూడా తెలీదు ఇంకా కార్స్ ఒక్కటే అనుకుంటా పైకి వెళ్ళేది బైక్స్ వెళ్ళావు కాబట్టి ఇంకా మేము కిందనే పెట్టేసి వెళ్ళామన్నమాట అసలు చాలా కన్ఫ్యూజ్ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి వెళ్ళ ఎటు ఎంట్రీ ఎటు ఎగ్జిట్ అవన్నీ చాలా కన్ఫ్యూజ్ అయ్యాము అనమాట కొత్తగా ఎవరైనా వెళ్తే తెలిసిన వాళ్ళని తీసుకెళ్లడం అయితే నాకు బెటర్ అనిపించింది మాకు అసలు ఎవరు తెలీదు వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు కానీ మాకు అంత క్లియర్ అనిపించలేదు ఇంకా కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నాము ఇంకా ఇక్కడ బంగారు నడిచేది ఉంది కదా అక్కడ మనం స్టార్ట్ అయితే లోపలికి వెళ్ళాక కిందకి అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయన్నమాట అప్ అండ్ డౌన్స్ అంటే కిందకి వెళ్తే మెట్లు మళ్ళీ పైకి మెట్ల మీద ఎక్కాలి చాలా అద్భుతంగా ఉండింది మా రిలేటివ్స్ ఎవరైనా నా దగ్గరకు వస్తే కంపల్సరీ నేను టెంపుల్కి తీసుకెళ్తాను ఇంక ఇక్కడ పార్కింగ్ కార్లు పార్కింగ్ దగ్గర ఈ వ్యూ అనమాట అక్కడ ఎక్కి చూస్తే అసలు ఫుల్లు అసలు ఎంత బాగుందో అనిపించింది ఇక్కడ వ్యూ చూడండి మొత్తం భలే అనిపించింది ఇంక ఇక్కడ అఫ్ కోర్స్ ఇంకా గుళ్ళు అవన్నీ అంటే ఇంకా బొమ్మలు ఫొటోస్ అట్లాంటి చిన్నపిల్లలు అట్రాక్ట్ అయ్యేలా అన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి ఇంక ఇక్కడ కూడా అట్లనే పెట్టారు మా అమ్మాయికి ఏదో చిన్న చిన్నవి అట్లా తీసుకుని అయితే వచ్చేసాము ఇది ఎగ్జిట్ అనమాట ఇది ఇది బస్సులు ఫ్రీ బస్సు ఉంటుంది కదా అది వెళ్ళే దారి అవి ఇది ఇది మేము ఇటు ఇటు సైడ్ వచ్చేసాము వచ్చింది అటు సైడ్ వెళ్ళేది ఇటు సైడ్ ఏమో అనుకుని ఇటు సైడ్ వచ్చాము ఇలా నడుచుకుంటూ వెళ్తే చాలా టూ లాంగ్ అనమాట మేము బైక్స్ పెట్టిన దగ్గరికి చాలా లాంగ్ అయిపోతుంది మళ్ళీ మేము అది కన్ఫ్యూజ్ అయ్యి ఆ ప్లేస్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళి మా ప్లేస్ ఎత్తుకొని ఎత్తుకుని అందరిని అడిగి స్టెప్స్ అవన్నీ అని ఇంక ఇట్లా వచ్చామన్నమాట ఎలా అయితే ఎక్కామో మనం అలాగే దిగాలి ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళకి ఎలా అయినా అర్థమైపోతుంది ఇంక ఇక్కడ గుడి అంతా అయిపోయింది ఇంకా దారిలో ఇంకా ఒక టెంపుల్ కనిపిస్తే మీకు కూడా చూపిద్దాం అన్నట్టుగా నేను వీడియో తీశాను అనమాట అది శివాలయమో ఫస్ట్ ఏదో అనమాట ఇంకా నేను వీడియోస్ అయితే తీసాను అట్లా కొంచెం బాగుంది అక్కడ కొంచెం మంచిగా వర్క్స్ కూడా ఏవో జరుగుతున్నట్టున్నాయి ఇంకా అందుకని చెప్పి మీకు కూడా చూపించాను ఇంకా మా ఏరియాకి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఫోర్ థర్టీఓ ఫైవ్ అయిపోయింది అనమాట ఇంక ఇంకా కూల్ డ్రింకు అప్పటి నుంచి ఏం తినలేదు కదా మేము ఇంకా వెజ్ మంచూరి వెజ్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి తినేసి ఇంటికి వచ్చేసాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్